ఏ పని మొదలెట్టినా మనము బిస్మిల్లా లేదా బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం చదవాలి వుజు చేసేటప్పుడు. అదేవిధంగా ఏ పని మొదలెట్టినా ఏమైనా పాఠం మొదలెట్టాలంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం చదువుతూ మొదలెడతారు. దానికి అర్థం ఏంటి? ఇక్కడ ఒక క్రియ ప్రస్తావించబడే అవసరం చాలా ఉంది. ఒక క్రియ, ఒక పని. బిస్మిల్లా అంటే బిస్మిల్లా అల్లాహ్ పేరుతో. అల్లాహ్ పేరుతో ఏం చేస్తున్నావు? అల్లాహ్ పేరుతో నేను ఖురాన్ చదవడం మొదలెడుతున్నాను. అంతే కదా? అంతే కదా. ఒకటి ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ ఉంది, దాన్ని కూడా తజ్వీద్తో చదవాలి. దాని అర్థం ఏంటి? షైతాన్ ఎవరైతే అల్లాహ్ యొక్క అనుగ్రహం నుంచి దూరం చెయ్యబడ్డాడో అలాంటి షైతాన్తో నేను అల్లాహ్ యొక్క శరణం కోరుచున్నా, అల్లాహ్ యొక్క శరణం కోరుచున్నా అది చెప్తూ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ అంటారు. అంటే అల్లాహ్ పేరు. అల్లాహ్ పేరుతో నువ్వు ఏం చేయదలుచుకుంటున్నావు? నేను ఖురాన్ చదవదలుచుకుంటున్నాను. అందుకని అక్కడ ఏం చేస్తారంటే బిస్మిల్లాహి అబ్దవు. బిస్మిల్లాహి అబ్దవు. అబ్దవు అంటే నేను మొదలెడుతున్నాను. అర్థమైందా? బిస్మిల్లాహి అక్రౌ. అల్లాహ్ పేరుతో నేను చదువుతున్నాను. అంటే ఒక క్రియ ఇక్కడ ఉందని మనము మన మనసులో అనుకోవాలి. ఏదో క్రియ ఉంది ఇక్కడ. నువ్వు దేని గురించి బిస్మిల్లా చదువుతావు? ఏ పని మొదలెడతానికి బిస్మిల్లా చదువుతావు? ఆ పని మన మెదడులో లేదా మన మనసులో ఉంచుకోవాలి. ఉంచుకుని బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అన్నారు. తెలుస్తుందా? అయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అర్ రహమానిర్ రహీం అల్లాహ్ యొక్క కరుణ, అల్లాహ్ యొక్క కృప, ఈ రెండింటిని ఇక్కడ అల్లాహ్ తబారక్ తాలా ప్రస్తావించాడు. అర్ రహమాన్ నిర్ రహీం. రహం అంటే ఏమిటి? రహంతో వచ్చిన ఈ రెండు శబ్దాలు, ఈ రెండు వర్డ్స్ రహంతోనే కూడి ఉన్నాయి. రహీమా అరబిక్ వర్డ్, అరబిక్ వర్డ్ అసలైన వర్డ్స్ ఏంటి? రహీమా. రహీమా రహం మనం ఉర్దూలో కూడా వాడతాము. రహం, రహం కరో భాయ్ అంటామా లేదా ఉస్పర్ రహం కరో భాయ్ అంటామా లేదా? అంటే దీని మీనింగ్ ఏంటి? కరుణించండి లేదా కృపించండి, కృప చెయ్యండి అంటే అతనిపై మీరు అతనిపై ఏం చేయాలి? అల్లాహ్ కరుణించాలి, అతనిపై కరుణించాలి. ఈ రెండు వర్డ్స్ అల్లాహ్ తబారక్ తాలా రెండు విధాలుగా అర్ రహమాన్ అర్ రహీం అన్నాడు. ఇందులో సీగ మొబాలగా కూడా ఉంది. అంటే దీనికి అర్థం ఏంటంటే అల్లాహ్ తబారక తాల యొక్క రహమత్ దినదినాన మారుతూ మన మీద అల్లాహ్ యొక్క కరుణ జరుగుతూ ఉంది. ఒకరోజు మన మీద కరుణిస్తాడు. ఏమని? ఏ విధంగా? మనకు డబ్బిస్తాడు, సంపాదనిస్తాడు. ఒకరోజు కరుణిస్తాడు, ఏమిస్తాడు? మనకు తిండి ఇస్తాడు. ఇస్తాడా లేదా? అల్లాహ్ తబారక తాలా ఇస్తున్నాడా లేదా? అల్లాహ్ తబారక తాలా కరుణిస్తాడు. ఒకరోజు మనకు ఏం ఇస్తాడు? చదువు ఇస్తాడు. ఈ విధంగా అల్లాహ్ తబారక కరుణ మారుతూ ఉంటుంది. రహమాను దునియా అంటారు. ఈ ప్రపంచంలో అల్లాహ్ యొక్క కరుణ మారుతూ ఉంటుంది కాబట్టి అర్ రహమాన్ అన్నారు. అర్ రహీం శాశ్వతంగా అల్లాహ్ యొక్క కరుణం కురుస్తుంది ఎవరి మీద? స్వర్గస్థుల మీద. స్వర్గస్థులు తెలుసా? ఎవరైతే స్వర్గంలో వెళ్ళిపోయారు వాళ్ళని ఏమంటారు? స్వర్గస్థులు అంటారు. ఆ స్వర్గస్థుల శాశ్వతంగా ఎప్పుడూ కూడా అల్లాహ్ యొక్క కృప, అల్లాహ్ యొక్క కరుణ కురుస్తూనే ఉంటుంది. కానీ ఈ లోకంలో ఉన్న వారి మీద ఒకసారి కురుస్తుంది, ఒకసారి కురవదు. మంచి చేస్తే అల్లాహ్ యొక్క కరుణ వస్తుంది, మంచి చేయకపోతే అల్లాహ్ యొక్క కృప రాదు.
అందుకని అర్రహమాన్ లో ఒకసారి కురిసే ఒకసారి కురువని ఏంటి, అల్లాహ్ తబారతుల కరుణ అందులో ఉన్నది. కానీ అర్రహీం అంటే సిఫతే ముషబ్బా, అది శాశ్వతంగా అల్లాహ్ యొక్క కరుణ కృప ఎవరి ఎవరిపై కురుస్తుంది? స్వర్గంలో స్వర్గవాస్తుల మీద, స్వర్గస్థుల మీద అల్లాహ్ యొక్క కృప ఉంటుంది. సరే, ఈ కొద్దిగా మీ నుంచి చదివిన తర్వాత మనము దీన్ని ఎదా ఎలా చదవాలో మనము కొద్దిగా ఆలోచిస్తాం. చూడండి, బిస్మిల్లా, బిస్మిల్లా, బా కస్రా సీన్ సుకున్, బిస్ అంతే కదా, బా కస్రా సీన్ సుకున్ బిస్ మిల్లా. మాకేముంది కస్రా అంతే కదా, మా కస్రా మీ, మా తర్వాత రెండు లాములు ఉండి ఇక్కడ, రెండు లాములు, మిల్ లా, మిల్ లా, మా కస్రా లాం సుకున్ మిల్ అంతే కదా, ఆ తర్వాత లాం ఫతహా లా, బిస్మిల్లా. అయితే ఇక్కడ ఒక జాబితా ఉంది, తజ్వీద్ యొక్క జాబితా. తజ్వీద్ యొక్క జాబితా ఏంటంటే అల్లాహ్ని అల్లాహ్ని మోటుగా చదవకూడదు, సున్నితంగా చదవాలి. అంటే బిస్మిల్లా అని చెప్పకూడదు. ఎలా చదవాలి? బిస్మిల్లా. అల్లాహు అక్బర్ అంటారు కదా, అక్కడ ఎలా చదువుతారు? మోటుగా చదువుతారు. ఎందుకు? బిస్మిల్లా, అల్లాహ్ కంటే ముందు ఏముంది అక్కడ? అల్లా ఫతహ ఉంది, అలిఫ్ మీద ఫతహ ఉంది కదా. బిస్మిల్లా అల్లాహ్ కంటే ముందు ఏముంది ఇక్కడ? మా మీద ఏముంది? కస్రా ఉంది. ఒకవేళ అల్లాహ్ ముందు కస్రా ఉంటే సున్నితంగా చదువు, బిస్మిల్లా. విన్నారా? అర్థం చేసుకున్నారా? బిస్మిల్లా, బిస్మిల్లా అంటారా? అలా అనుకుంటు. ఎందుకు? అల్లాహ్ కంటే ముందు ఏముంది? కస్రా ఉంది. ఫతహ లేదా దమ్మ ఉంటే అప్పుడు ఎలా ఎలా చదవాలి? అల్లా, కితాబుల్లా, కితాబుల్లా, మోటుగా చదవాలి. ఇక్కడ కస్రా ఉంది కాబట్టి దానికంటే ముందు బిస్మిల్లా, రైట్? కితాబుల్లా కరెక్టా? కరెక్ట్ కాదు, కితాబుల్లా అని ఇర్ఫాన్ గారు చెప్తారు కదా, అల్లా అని ఆ విధంగా, అంతేనా? అల్లా ఈ విధంగా చదవాలి. అల్లాహ్ కంటే ముందు కస్రా ఉంటే ఎలా చదవాలి? సున్నితంగా బిస్మిల్లా. అర్థమైందా? ఇక ఎలాంటి తప్పు చేయరు కదా, పూర్తిగా అర్థమైందా? ఇక ముందుకు నడుద్దాం. బిస్మిల్లాహిర్రహ్మాన్, హిర్రహ్మాన్, హాకేముంది? కస్రా. హా తర్వాత ఏముంది? హా తర్వాత ఏముంది? రా ఉంది, అంతేనా? రా ఉందా? హిర్రహ్మాన్, ఎందుకంటే హాని మనం ఎక్కడ తీసి కలిపాము? రాలో కలిపాము. ఇది ఈ తస్వీర్ చదివేటప్పుడు మీ ముందు ఖురాన్ ఉండాలి, చేతిలో ఖురాన్ ఉండదు, ఖాయిదా ఉండాలి. అయితే ఆగండి, బిస్మిల్లా హిర్రహ్మాన్. ఖురాన్ తీసుకుంటారా? తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, అందరూ అందరూ చక్క చక్క తీసుకోండి ఖురాన్. అందరూ చదవగలరు, అందరూ ఇక్కడ చూడగలరు. హిర్రహ్మాన్ అలిఫ్ మలి లామ్, ఈ రెండింటిని మేము ఇక్కడ చదవలేదు, చదవటం లేదు. అర్రహ్మాన్, అర్రహ్మాన్ లో అలిఫ్ను లాము రెండు ఉన్నాయి, కానీ బిస్మిల్లా హిర్రహ్మాన్ చదివేటప్పుడు అలిఫ్ లాం సైలెంట్ అయిపోతుంది, అలిఫ్ లాం సైలెంట్ అయిపోతుంది. సూరిఫాతిహ తీయండి, సూరిఫాతిహ సూరతుల్ ఫాతిహ, తొందరగా లేట్ చేయకూడదు. బిస్మిల్లాహి, ఆ తర్వాత ఏముంది? అర్రహ్మాన్ ఉందా లేదా? ఎవరు మాట్లాడతలేదు, మాట్లాడండి. ఉందా? అయితే అర్రహ్మాన్ కి మొదలు ఏముంది? అలిఫ్ మరి లామ్, ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి, కానీ ఈ రెండింటిని మనము చదవట్లేదు, ఇక్కడ సైలెంట్ అయిపోతున్నాయి రెండు. ఇలాంటి అలిఫ్ మరియు లామ్ ఇది ఎన్నో
పదాల్లో ఈ రెండు లెటర్స్ వస్తానే ఉంటాయి, వాటిని సైలెంట్ గా మనము పెడుతూ ఉంటాము ఖురాన్ లో. మరి తర్వాత కూడా అర్ రహీం ఉంది, అక్కడ కూడా అలిఫ్ లాం ఏమైపోతాయి, సైలెంట్ అయిపోతాయి. మనం చదువు హాని తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతున్నాము, రాలో కలుపుతున్నాం, అంతే కదా కనపడుతుందా, రాలో కలుపుతున్నాం. అయితే హా కస్రా రాసుకోన్ ఏమైంది, హిర్. హా కస్రా ఉంది అక్కడ, హా కస్రా ఉందా, హా కస్రా రాసుకోన్ హిర్. మళ్ళీ రా మీద ఏముంది, ఫతహా ఉంది. హిర్ రహ్మా బిస్మిల్లాహిర్ రహ్మా. طيب ఇక్కడ ఇంకొక మాట, హిర్ రహ్మా హ అహ్ అహ్ హాకి హాకి తేడా ఉంది, తేడా ఉందా లేదా. హా కొద్దిగా లోపల నుంచి, గొంతు లోపల నుంచి వస్తుంది, హ ముందు నుంచి వచ్చేస్తుంది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇక్కడ మీమ్ ఉంది, మీమ్ పైన ఏముంది, ఫతహ ఉందా, కస్ర ఉందా, దమ్మ ఉందా. ఫతహ అలిఫ్ ఉంది, ఖడీ జబర్ అంటారు కదా, ఖడాదబర్ అంటారు, ఖడాదబర్ ఏం కాదు, ఫతహ తర్వాత అలిఫ్, అది ఫతహ అలిఫ్. ఇప్పుడు మీరు మా ఫతహ అలిఫ్ ఏమద్ది, మా అవుద్ది, అలాంటిదే ఇది కూడా. బిస్మిల్లా హిర్ రహ్మా నిర్ రహీం, బిస్మిల్లా హిర్ రహ్మా నిర్ రహీం. నూనె మీద ఏముంది, కస్రా ఉంది, నూనె తీసుకెళ్ళి దేంట్లో కలుపుతున్నా, ఇప్పుడు రాలో కలుపుతున్నాం, చూస్తున్నారా రాలో కలుపుతున్నాం. బిస్మిల్లాహిర్ రహ్మా నిర్ రహీం, నా కస్రా రాసుకు నిర్, ఏంటి అర్థమవుతుందా, నా కస్రా రాసుకు నిర్. ఆ తర్వాత రా మీద ఏముంది, ఫతహ. ఇంకో పద్ధతి, ఇంకో రకం కూడా చదవచ్చు, నా కస్రా రా షద్ద ఫతహ నిర్రా. అక్కడ చదివాం కదా అర్రా చదివామా, అలి ఫతహ రా షద్ద ఫతహ చదివామా, ఏమవుద్ది అది ఫతహ రా షద్ద ఫతహ అర్రా. ఇక్కడ నా కస్రా రా షద్ద ఫతహ ఏమైంది, నిర్రా. విన్నారా, నిర్రా. హీమ్ అర్రహ్మానిర్ రహీం, అర్రహ్మానిర్ రహీం. طيب హా కస్రా యా హీ. ఆ తర్వాత మళ్ళీ మీమ్ వచ్చింది, మీమ్ కూడా ఇక్కడ మనము కస్రాతో చదవం, దాని మీద సుకూన్ ఉంది, సుకూన్ ఉంది. అయితే యా మీద సుకూను, మీమ్ మీద కూడా మనము సుకూన్గా చదువుతున్నాము, దీన్ని మద్ద అంటారు. ఆ తర్వాత యా సుకూన్ ఉంటే ఇది కూడా మద్ద. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, రైట్, చదవండి అందరు చదవండి, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, బిస్మిల్లా.